ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సిఎస్ జవహర్ రెడ్డికి సమాచారం వేసింది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేయడంతో నూతన డీజీపీ నియామకం కోసం ఏపీ సర్కార్ ముగ్గురు పేర్లను ఎన్నికల కమిషన్కు పంపింది. సీనియర్ ఐపీఎస్లు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను సిఫారసు చేసింది. ముగ్గురి పేర్లను పరిశీలించిన ఈసీ హరీష్ కుమార్ గుప్తాను నూతన డీజీపీగా ఎంపిక చేసింది. ఇక ఎన్నికల వేళ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ కొద్ది రోజులుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ డీజీపీని మార్చాలంటూ పెద్ద సంఖ్యలో ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయడం, కొత్త డీజీపీగా హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న హరీష్ కుమార్ గుప్తాను ఈసీ నియమించడం చకచకా జరిగిపోయాయి. ఇదిలా ఉంటే అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపైన కూడా ఈసీ బదిలీ వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి తప్పించాలని ఏపీసీఎస్కు స్పష్టం చేసింది. ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని సూచించింది ఈసీ. రాత్రి 8 గంటల్లోగా 3 అధికారుల ప్యానెల్ పంపాలని సీఎస్కు ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, ఎప్పుడు ఛార్జ్ తీసుకుంటున్నారు హరీష్ కుమార్ గుప్తా? అంటే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు హరీష్ కుమార్ గుప్తా ఛార్జ్ తీసుకోవాలి. ఆయన ఛార్జ్ తీసుకున్నట్లుగా కూడా తమకు సమాచారం అందించాలంటూ కూడా సిఎస్సి ఇచ్చినటువంటి ఆదేశాల్లో, సిఎస్కి ఇచ్చినటువంటి ఆదేశాల్లో పేర్కొన్నారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా. ఆయనకంటే ముందు సీనియర్లు ఇద్దరు ఉన్నారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావు, అలాగే 90 బ్యాచ్కి చెందినటువంటి అంజనా సింహ, 91 బ్యాచ్కి చెందినటువంటి మాదిరెడ్డి ప్రతాప్. అయితే ఈరోజు ఉదయం 3 అధికారులు, ద్వారకా తిరుమలరావు అలాగే మాదిరెడ్డి ప్రతాప్తో పాటుగా హరీష్ కుమార్ గుప్తా, ఈ 3 అధికారుల పేర్లను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సిఎస్ జవహర్ రెడ్డి పంపించారు. వారిలో అన్ని విధాలుగా కూడా కాండక్ట్ పరంగా కానీ, సీనియారిటీ పరంగా కానీ, అలాగే వారి యొక్క ఎక్స్పీరియన్స్ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా బాగున్నటువంటి అధికారిని రాష్ట్ర డీజీపీగా కూడా నియమిస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ఆయన్ను డీజీపీగా నియమిస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అధికారుల బదిలీ అనేది, అధికారుల మీద వేటు అనేది కొనసాగుతూ వస్తుంది. మొదట్లో 3 జిల్లాల కలెక్టర్లతో పాటుగా 5 జిల్లాల ఎస్పీలు, అలాగే గుంటూరు రేంజ్ ఐజీ మీద బదిలీ వేటు వేసినటువంటి ఎన్నికల సంఘం, ఆ తర్వాత ఇటీవల ఈ మధ్యకాలంలో ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా మార్చింది. అలాగే విజయవాడ సిపి కాంతిరాణ టాటాను కూడా బదిలీ చేసింది. నిన్న డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి మీద కూడా అనేక ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తిన తర్వాత ఆయన మీద వచ్చినటువంటి నివేదికలు బేస్ చేసుకుని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా బదిలీ చేసింది. అలాగే ఈరోజు ఉదయం అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి మీద కూడా బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో 3 పేర్లను పంపించాలంటూ కూడా సిఎస్కు ఆదేశాలు జారీ చేసింది. డీఐజీ స్థానంలో కొత్త అధికారిని రాత్రికి నియమించే విధంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ఎవరి మీద అయితే అధికారుల మీద వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి, వారి మీద నివేదికలు తెప్పించుకున్న తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఈ బదిలీ వేటు వేస్తుంది. ఒక ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే డీఐజీని కూడా మార్చడం, అలాగే కొంతమంది డిఎస్పీలను కూడా మార్చడం అనేది కేంద్ర ఎన్నికల సంఘం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలుగా చెప్పవచ్చు. మరికొంతమంది అధికారులను కూడా, ఇప్పటికే అధికారుల మీద కూడా ఫిర్యాదులు అందాయి కాబట్టి వారి మీద కూడా నివేదికలు తెప్పించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించనున్నారు.